రాజధాని ఏంటి? ఎక్కడైనా కోటి మంది ఉండే రాజధాని ఏంటి? 29 గ్రామాల్లో కోటి మంది అంటే అదేదో పద్యం ఉంది కదా, తెనాల రామలింగుడు దోమ వచ్చి ఏది దోమ కుత్తుకులోకి ఏనుగు చొచ్చుకుంది అని అట్లాగా 29 గ్రామాల్లో కోటిన్నర జనాభా ఉండేటువంటి ఒక మహానగరం బాంబే, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే నగరం అంటే అంతకంటే పెద్ద నవ్వు ఉంటుందా? ప్రతి ఒక్కరు కామెడీ చేస్తారు. కానీ సడన్ గా అటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుకి వెళ్ళాలని ప్రతిపక్షాలు ఇబ్బందులు పడతాయా, లేదంటే ప్రిపేర్డ్ గా ఉన్నాయనుకోవాలా? ఇప్పుడు వాస్తవంగా ఎవరు ప్రిపరేషన్ ఆలదేనండి, ఇంకా కొత్తగా చేసేది ఏం లేదు. సడన్ గా తీసుకుంటే కనుక దెబ్బ అవుతుంది వాస్తవం. కాకపోతే వీళ్ళు లాస్ చేసుకుంటుంది ఒకటి, లోకేష్ పాదయాత్ర వాయిదా వేయకూడదు, పవన్ కళ్యాణ్ పాదయాత్ర వాయిదా వేయకూడదు, అనవసరంగా వేసుకున్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, నువ్వు జగన్ చేసింది 3.5 ఏళ్ళ పాదయాత్ర దగ్గర దగ్గరికి గుర్తుంది కదా, 3.5 ఏళ్ళు. ఆ మొదట నంద్యాల ఎలక్షన్ అయిపోగానే కాకినాడ, ఈ 2 ఎలక్షన్, నంద్యాలదేమో బై ఎలక్షన్, కాకినాడది కార్పొరేషన్ ఎలక్షన్. అక్కడ 2 ఓటములు అవగానే ఒక 20 రోజులకి అనౌన్స్ చేశాడు, 1 నెలకు 2 నెలకు బిగిన్ చేశాడు పాదయాత్ర దగ్గర దగ్గరగా. అప్పుడు బిగిన్ చేస్తే ఎలక్షన్స్కు ముందు దాకా నడుస్తూనే ఉన్నాడు. దాని వలన తను అది ఒక రాజకీయంగా దాన్ని ఒక అస్త్రం కింద చేసుకున్నాడు. 3 ఏళ్ల పాటు ప్రజల్లో ఉన్నాడు. వీళ్ళు ఏడాదికి తగ్గిపోయి ఇప్పుడు 100 రోజులకి 150 రోజులకి వస్తే ఎట్లాగా? వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళే బెటర్ కదా. అమరావతి రైతులే మంచి పాదయాత్ర చేస్తున్నారు కదా, వాళ్ళు అంతమంది కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఇక్కడ లోకేష్ది వాయిదా వేయడం తప్పు. నేను అనుకోవడం అమరావతి ప్రచారం గురించి, ఇది ప్రచారం తగ్గుద్దు. పాపం ఈనాడుకి జ్యోతికి ఇప్పుడు రోజుకి ఒక ఫుల్ పేజీ పనికి వస్తుంది అటు. ఇప్పుడు లోకేష్కి 1.5 పేజీను 2 పేజీలు ఇవ్వాలి, దీనికి 2 పేజీ, దానికి 1 పేజీ ఇచ్చి మిగతా 1/2 పేజీ అడ్వర్టైజ్మెంట్లు అయితే, ఇప్పుడు ఇదివరకు అయితే 20 పేజీలు పేపర్లు ఉండే, ఇప్పుడు ఎన్ని 12 పేజీలు, 16 పేజీలు. 16 పేజీల్లో వీళ్ళకే ఇచ్చేస్తే పాపం ఇంకేం వేయాలో అర్థం కాక వార్తలు ఆగినట్టున్నారు, వాళ్ళు చెప్తే ఆపినట్టున్నారు. పవన్ కళ్యాణ్ పాదయాత్ర ఇదే బస్సు యాత్ర ఆపడం తప్పు. రాజకీయంగా మంచి నోట్లో ముద్దొస్తున్నప్పుడల్లా ఆయన ఊసుకుంటున్నాడు, మరి ఎందుకో ఇక ఆయన ఇష్టం.